మెగాస్టార్ మెగాస్టారే. ఏజ్ పెరుగుతున్నా సరే ఆయన గ్రేస్ క్రేజ్ పెరుగుతుందే తప్ప అసలు తగ్గట్లేదు. ఎక్కడికి వచ్చినా సరే సందడి మామూలుగా ఉండట్లేదు. ఇప్పుడు కూడా సేమ్ అలాంటి సీనే రిపీట్ చేశారు. ఏకంగా సూపర్ స్టార్ని ఇమిటేట్ చేసి స్టేజ్ మొత్తం దద్దరిల్లిపోయేలా ఎంటర్టైన్ చేశారు. ఇంతకీ ఏం జరిగింది? ఓ హీరోని మరో హీరో ఇమిటేట్ చేయడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం. యంగ్ హీరోలు చాలామంది ఇలా తమ ఫేవరెట్ స్టార్స్ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతూ ఉంటుంది. యంగ్ హీరోస్ చేయడం మాటేమో కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సూపర్ స్టార్ రజనీకాంత్ని ఇమిటేట్ చేసి వావ్ అనిపించారు. రీసెంట్గా తెలుగు ఇండియన్ ఐడల్ ఫైనల్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన చిరు ఈ ఎపిసోడ్లో తన జోస్ స్టైల్ మాటలతో అందరినీ ఆశ్చర్యపరిచారు, ఫుల్ ఆన్ ఎంటర్టైన్ చేశారు. ఇక ఈ ప్రోగ్రాంలో ఫైనల్ వరకు వచ్చిన 5 కంటెస్టెంట్స్తో తనదైన స్టైల్లో పలకరించి ఆకట్టుకున్నారు. ఇందులో భాగంగా ఓ కంటెస్టెంట్ సాంగ్ పాడిన తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ పాపులర్ మ్యూజిక్కి చిరు రజనీ స్టైల్లో నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చారు. దీంతో సెట్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు. చిరులో ఈ యాంగిల్ కూడా ఉందని ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సింగర్ జయంత్కి గ్లాసెస్ గిఫ్ట్గా ఇచ్చి రజనీ స్టైల్లో వాటిని పెట్టుకోమని చెప్పారు. ఇలా ఎంటర్టైనింగ్గా ఉన్న ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయగా చిరు గ్రేస్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మెగాస్టార్ అంటే మెగాస్టారే అని ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇదిలా ఉండగా తెలుగు ఇండియన్ ఐడల్ షో విన్నర్ వాగ్దేవి నిలిచింది. 5 సింగర్స్ పోటీ పడిన ఈ ఫైనల్లో తన సాంగ్స్తో జడ్జ్లతో పాటు అందరినీ మెస్మరైజ్ చేసి ఫస్ట్ సీజన్ టైటిల్ని గెలుచుకుంది. మరి చిరు రజనీకాంత్ని ఇమిటేట్ చేయడం గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్స్లో మాకు పోస్ట్ చేయండి.